हाई फ्रेंड्स अंदर एला रोजे सरको वीडियो तो मे मुझे राव जी अरडी की चूस्ते अड़ते अरडी मोल पोलम कोतल रेडी अनाएन प्रजेंट वरी कोतक वचैम चूँ प्रजेंट पोलम पोल में चला वाटर उटर अनेक वाल इन चला कुछ इबंधी उठदीज प्रती रईत कोत टाइम वेसर की ए विधा उधर श्रम पड़ता यहजे वीडियो रूप में चूपा अदे विधा में गिरीजन प्राता चाल मंदी व्यवसाय पानी एक्वर मेम वीडियो द्वारा चुप्त जरूरत वीडियो इंट्रस्ट उवर वर चूस प्रयत्न चयनि एवरना फस्ट टाइम ना चाने चूस्ते तक सपोर्ट तक सब्सक्रेबी वीडियो चूसा निजा नचते तक लाइक इच्छी ना नेचुरल ट्राइबल्स मरीत परचय की तक चर्चे इपड़े कोतल विधाते चूपस्त ప్రజెంట్ చూసారా ఇదైతే నుయ్యి అన్నమాట ఈ నుయ్యిలో వాటర్ ఉందన్నమాట ఎక్కువగా ఈ పై విలేజ్ ఉందన్నమాట ఒక ఊరు ఆ ఊరోలో వచ్చి ఎక్కువ తాగడానికి స్నానానికి ఈ బావి నీళ్ళైతే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అన్నమాట ఇక్కడ స్నానం చేసిన వాటర్ ఏంటంటే ఈ పొలానికి చల్లదానాని కోసం ఇక్కడ ఎల్లే వాటర్ ఎక్కువగా తడిగా ఉంటదన్నమాట మా పొలము చూసారా ప్రజెంట్ అయితే మావల ఆల్రెడీ కోస్తున్నారు ప్రజెంట్ అయితే చూసారా కోసినదైతే ఏ విధంగా ఉంచారు కింద బురద చూడండి బాగ బురద అన్నమాట అలా చూడండి బురద అలా అంటే అలా వచ్చేస్తుంది బురద మామూలుగా లేదు చాలా అంటే మట్టి వాసన బాగా వస్తుంది బురద ఉంటే మట్టి వాసన బాగా ఎక్కువగా వస్తుందన్నమాట చూడండి కింద అనేది తడిగా ఉండడం వల్ల చూసారా ఈ గింజలు అనేవి కింద అంటకుండా ఉండేటట్టుగా ఉంచుతారన్నమాట చూడండి కింద అంటడం వల్ల అనేది ఆ గింజలు అనేది రెడ్ కలర్ లో వస్తుందన్నమాట రెడ్ కలర్ లో రావడం వల్ల తినేటప్పుడు టేస్ట్ గా ఉండదు ఒకవేళ చాలా మంది ఎక్కువగా పంట పండించుకొన ఒకవేళ మార్కెట్ కి తీసుకెళ్ళినా చాలా తక్కువ ధరకి అడుగుతారన్నమాట కలర్ రెడ్ గా అవడం వల్ల అందుకనే చూసారా కింద అనేది గింజలు బురద కంటకుండా అంటే నీరు అంటకుండా అనేది చూసారా పై భాగాన ఈ విధంగా ఉంచుతారన్నమాట చూసారా మా పొలం అన్నమాట చూడండి ఆల్రెడీ కోతలు అయితే మామూలు కోస్తున్నారు చూసారా బురద మామూలుగా లేదు బురద చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా కోతలు కోస్తున్నామో ఈ రోజు అయితే మా పని మొత్తం అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ విధంగానే మా కోతలు అయితే ఉంటదన్నమాట ఈ విధంగా ప్రతి ఏటా అనేది మా వ్యాపార పనిలోన ఈ విధంగా అన్నమాట ఇలాగే కోస్తాం అన్నమాట ఏంటంటే ఎంత తుఫాను వచ్చినా పంట అనేది నష్టం వచ్చినా సరే నెక్స్ట్ ఇయర్ కి పక్కాగా మళ్ళీ అయితే వ్యాపార పనులు కంటిన్యూగా చేస్తాం అన్నమాట చూసారా ఏ విధంగా ఉందో మా కోత ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా ఎంత నష్టం వచ్చినా సరే ఈ విధంగా వ్యాపారం పని మానకుండా ఎక్కువగా అయితే వ్యాపారమే వ్యాపార రంగంలోనే ఎక్కువ చేస్తుంటారు అన్నమాట చూడండి ప్రెజెంట్ అయితే ఈ సంవత్సరం పంట అనేది బాగా దిగుబడి రాలేదన్నమాట చూడండి ప్రెజెంట్ అయితే ఈ విధంగా మీరు కూడా వ్యాపారం చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటి మీద మీ అభిప్రాయం ఏటో తప్పకుండా అయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి చూసారా ఇదైతే ఒట్టి గింజలు అయితే మొత్తము కింద తుఫాను వచ్చి కింద అయితే మొత్తం పడిపోయినాయి అన్నమాట చూడండి గింజలు మొత్తం అయితే ఏటి లేవు ఎక్కువగా అయితే లేదు మొత్తం నేలపాలు అయిపోయింది అన్నమాట ఇంకా కోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కోస్తున్నాం అన్నమాట మామూలుగా చూడండి బా దుర్దేశం ఎండ వల్ల తగిలిన భాగం అనేది బాగా మంట పుట్టేస్తుంది చూసి చూడండి మామూలుగా చూసారా ఎటు అటు కోస్తున్నా నేను మధ్యలో ఉన్నాను కొద్దిగా అయితే ఎండలా కొద్దిగా మబ్బుగా ఉంది మళ్ళీ ఎండలా పెరిగిపోతుంది చూడండి వా తప్పకుండా అయితే వీటి మీద ఉన్న మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా మా గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మేమనే కాదు చాలామంది రైతులు ఈ విధంగానే కోతలు కోతకి ఈ విధంగా చూసారా కొడవలు అనమాట ఈ వీటిని ఆధారంగా అయితే కోతలు అనేది కోస్తుంటాం అనమాట నిజంగా బా చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోత అయిపోయింది అనమాట ప్రజెంట్ అన్ని పొలాలు కోసామన్నమాట చూడ కొద్దిగా ఉంది చూసారా కోస్తున్నారు ఉదయము చూసారా 7 ఆ టైంకి మొదలుపెట్టి ఇప్పుడు టైము దగ్గర దగ్గర 3-4 అవుతుందన్నమాట నిజంగా ఏటి అసలు టైం అనేది ఏ టైం వర్క్ అనేది కోత అంటే మామూలు విషయం కాదనమాట మేము చూసారా ప్రజెంట్ కోసామన్నమాట చూడండి అవన్నీ కోసాము ప్రజెంట్ మీకు ఇందాక ఒక నుయ్యి చూపించాను కదా అక్కడ ఉందన్నమాట ప్రజెంట్ అయితే కడుక్కోవడానికి అడిగి వెళ్తున్నాము మీకైతే నుయ్యి చూపిస్తాను
బావి అంటాం కదా మేమైతే నుయ్యి అంటాం అన్నమాట. ఎక్కువ మంది బావి అంటేనే బాగా అర్థమవుద్ది. ప్రజెంట్ అక్కడ బావి అయితే అక్కడ ఉంది, అక్కడైతే మీకు వెళ్ళి చూపిస్తాను. ప్రజెంట్ వాటర్ కనిపిస్తూ చూసారు పొలాల్లోన, ఈ పొలం మొత్తం అయితే వాటర్ ఉంది. ఇంకా అక్కడ వెళ్ళి చూపిస్తాను. చూసారా ప్రజెంట్ కింద అయితే బావి ఉంది చూడండి, అక్కడ కడుక్కుంటున్నారని మా వాళ్ళు. ప్రజెంట్ ఆ పొలం మొత్తం చూసారా, అవన్నీ కనిపిస్తుందా, అవన్నీ చూసారా మొత్తం కోసామన్నమాట. ప్రజెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఈరోజు కడుక్కుంటున్నారు మా వాళ్ళు. కడుక్కొని అయితే ఇంటికి వెళ్ళిపోతాము. దీన్ని చూడండి, ఎప్పుడైనా సరే చూసారా ఫైవ్ విలేజ్ అయితే మీకు కనిపించకపోవచ్చు. చూసారా ఆ ఊరు ఉంది కదా, ఆ ఊరు స్తంభం కూడా అనమాట. ఆ విలేజ్ వాళ్ళు ఏమొచ్చి ఆ పైనుంచి చూసారా ఇక్కడికే వస్తుంటారనమాట. ఇదో ఇదే బావి, ఇంచుమించు ఇక్కడ వాటరే ఎక్కువగా స్నానానికి కానీ వాటర్ తాగడానికి కానీ ఇదే ఉపయోగిస్తారు. చాలా కూల్గా ఉంటుంది అనమాట. నేను కూడా వెళ్ళి కడుక్కుంటాను, వాటర్ ఏ విధంగా ఉందో మీకు, చాలా కూల్గా ఉందా వేడిగా ఉందో మీకు చెప్తాను. చూసారా ఇదే అనమాట బావి. చూసారా వాటర్ మా వాడు తోడుతున్నాడు. బాగా ఉంది భయ్, చల్లగా ఉందా? ఐస్లా ఐస్ లాగా ఉందా? నిజంగా బావుల్లో ఉండే వాటర్ అందరికి తెలుసు కదా చాలా కూల్గా ఉంటుంది అనమాట. నిజంగా చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. నిజంగా ఈ ఎండల్లోన చూసారా చాలామంది, మేమని కాదు చాలామంది ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళు పనిచేసేటప్పుడు ఎక్కువగా అయితే తాగడానికి కానీ కడుక్కోవడానికి కానీ అయితే ఈ బావిని అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. నిత్యం అనమాట ఇది, సమ్మర్ సీజన్లో కూడా అయితే వాటర్ ఉంటుంది అనమాట. నిజంగా చూసారా. ఓకే మరి ప్రజెంట్ నెక్స్ట్ అనేది మోతలు అనమాట. మేమనేది ఎక్కువ మోతలు కూడా ఏ విధంగా ఉంటుందో ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ అప్ అది ఏ విధంగా ఉంటుంది మీకు అది చూపిస్తాను. ఓకే చూసారా ఫ్రాన్స్ మోత అనమాట. ఈరోజు మామూలుగా లేదు బురద, ఏటి కాలు దిగిపోతుంది కిందకి. చూసారా ముడుకులు దాకా వచ్చింది. ఎంత కష్టం అనుకున్నారు వ్యవసాయము మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి ఆ పైన అందిస్తే ఆ పైన కట్టేసి తీసుకెళ్తారు కలంకి. కలం కూడా చాలా దూరము, మీకు చూపిస్తారు అది మా కలం కూడా. బురదగా బురద చూడండి, మామూలు తెస్తున్నారు వాటర్లోనే. చూసారా ప్రజెంట్ అయితే చేయను, చూసారు ఎత్తేసి ఆ గట్టుకి తీసుకెళ్ళాలన్నమాట. చాలా బురద చూడండి ఎలా అందిస్తున్నారు మామూలు. పడిపోయిందా బా, చాలా బురద కింద బాగా ముడుకులు దాకి. చూసారా బురద మామూలు లేదనమాట. బా గురు ఇది గురు, చూసారా ఇంత కష్టము. ఇప్పుడు మామూలు అయితే ఇంకా ఆ బురదలో ఎత్తున్నారు. మా కష్టాలని అర్థం చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ నుంచి అనమాట. చూసారా ఆ పొలాల దగ్గర నుంచి చూసారా మా కలం అయితే ఇక్కడ ఉందనమాట. చూసారా ఇక్కడ కుప్పేసామన్నమాట ప్రజెంట్. చూసారా ఇక్కడ కుప్పేసాము చూడండి, ఇక్కడ అనేది వరుస అనేది ఇక్కడైతే కుప్పెట్టామన్నమాట. కుప్పెట్టేసి ఇక్కడైతే ఇక్కడ నూర్పు అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే అదే చేస్తున్నాను చూడండి. ప్రజెంట్ చూసారా ఎంత బాగా కుప్పెట్టేసాము అనమాట, కింద అయితే బరక వేసాము. ఇది మా కలం అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే అప్పట్లోనే అయితే ప్రజెంట్ కింద కలాన్ని చిక్కి అయితే అప్పుడే చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే విశాలమైన ప్రదేశంలోననేది ఈ తారుమని అనేది వేసి మేమైతే మా వరిసేన అయితే కుప్పెడతాం అనమాట. చూడండి ప్రజెంట్ చూసారా ఎంత పెద్ద కుప్ప, నా అంత హైట్కు ఉంది కదా చూడండి. చూసారా ఎంత శ్రమ అయినా సరే ఈ విధంగా అనేది మా వ్యవసాయం అని ఎక్కువగా చేస్తూ ఉంటాం. మేమనగా ప్రతి రైతులు ఈ విధంగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఏంటంటే ఎక్కువగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగానే అనమాట.
ప్రజెంట్ చేసే వ్యవసాయం చేసే ప్రతి టైంలో అనేది ఏదో తుఫాను వచ్చి ఏదో నష్టం చేసుకుని అయితే వెళ్ళిపోద్ది. ఈ సంవత్సరం కూడా అలాగే మిన్సోన్ తుఫాను వచ్చి బాగా ఇది చేసిందనమాట. బాగా మా పంటలన్నీ కూడా ముంచి తడిపేసి బాగా వెళ్ళిపోయిందనమాట. చూసారా బురదల్లోన ఏ విధంగా మా కోతల నుండి మా సేను ఎత్తే వరకు అనే మోత వరకు అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారా ఈ విధంగా అనమాట మా పనులు చేస్తుంటాం. మరో వీడియోలు అనేది మాకు పంటకి చేతికొచ్చే టైం అనమాట. ఇది నెక్స్ట్ వీడియోకి మా చేతికి ఎంత పంట వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా నా నేచురల్ ట్రైబుల్స్ని మరింత మీ సపోర్ట్ కోసం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా నేచురల్ ట్రైబుల్స్ని మరింత పర్సెంట్ అని తప్పకుండా షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు తప్పకుండా వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.